కొన్ని నెలల తర్వాత వచ్చే ఫస్ట్ నుంచి మళ్లీ స్కూల్స్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో కరోనాతో మూతపడిన విద్యా సంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాఠశాలలన్నీ శుభ్రం చేస్తున్నారు ఉపాధ్యాయులు. స్కూల్స్ రీఓపెన్పై పేరెంట్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్తో మూతపడిన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చే నెల 1 నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు అన్ని స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ, గురుకుల, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో కరోనా నిబంధనల ప్రకారం జిల్లాల్లో స్కూల్స్, కాలేజీల రీఓపెన్కు ఏర్పాట్లు చేస్తున్నారు విద్యాధికారులు. తరగతుల ప్రారంభానికి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా కరోనా నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్కూల్స్ శుభ్రంగా ఉంచాలని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యంపై ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో ములుగు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు మీటింగ్కు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాపించకుండా స్కూల్స్ అన్నింట్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు. స్కూల్స్లో టీచర్లతో పాటు విద్యార్థులంతా తప్పనిసరి మాస్కులు పెట్టుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. పాఠశాల పరిసరాలను ప్రతిరోజు శానిటైజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పాఠశాలను శుభ్రం చేస్తున్నామంటున్నారు టీచర్స్. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభించడంలో భాగంగా ప్రతి పాఠశాలని శానిటైజేషన్ చేయడం, అట్లాగే అన్ని సౌకర్యాలని కల్పించడానికి 30వ తారీఖులోపు సంసిద్ధ చేయాలనే కార్యక్రమంలో భాగంగా నిన్న మంత్రి గారి ఆదేశాల ప్రకారం, అట్లాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని స్కూళ్ళల్లో కూడా శానిటేషన్ డిపిఓ గారి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. 1వ తారీఖు నుంచి విద్యార్థులు రావడాన్ని స్వాగతిస్తూ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలను ప్రారంభించడం, ప్రత్యక్ష బోధన అందించడం చాలా బాగుందని కూడా మాకు తెలియజేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల వల్ల కొంత లాభం సమకూర్చవచ్చు, కానీ పేద పిల్లలు ఏదైతే ఉన్నారో లేదా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఫోన్లు అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా సిగ్నల్ లేకపోవడం వల్ల అంత శ్రేయస్కరం కాదు. ఏదైనా ఎప్పటికైనా ప్రత్యక్ష బోధన ద్వారానే క్లాసులు జరగటం అనేది చాలా మంచిదని ఉపాధ్యాయ వర్గం మొత్తం కూడా భావించడం జరుగుతుంది. అయితే పాఠశాలల ప్రారంభంపై పేరెంట్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటున్న సమయంలో స్కూల్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు పేరెంట్స్. ఫస్ట్, సెకండ్ క్లాస్ విద్యార్థులు జాగ్రత్తలు పాటించడం కష్టమంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంటున్నారండి, స్కూల్స్ కూడా ఓపెన్ చేయమంటుంది గవర్నమెంట్. దానివల్ల మాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించడం అయితే మేము పంపిస్తాం, కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి వాళ్ళు ఆన్లైన్ వినటం వల్ల క్లాసులు వింటున్నారు, సగం వింటలేదు, గేమ్ ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మాకు స్కూల్ పంపిస్తే పిల్లలు మంచి చదువుతారని అనిపిస్తుంది, కానీ థర్డ్ వేవ్ గురించి భయం వేస్తుందండి. స్కూల్లో టీచర్స్ కానీ స్కూల్ యజమాని కూడా పిల్లల్ని పంపించిన తర్వాత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏమైనా ఫీవర్, దగ్గు, జలుబు ఏమైనా ఉంటే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా జాగ్రత్త చేసుకుంటామండి. థర్డ్ వేవ్ ఉద్రిక్త సెప్టెంబర్ నుంచి బాగా ఉద్రిక్త ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని ఎక్కువ నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి పేరెంట్స్గా మేము చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ పడితే మాకు చాలా ఇబ్బందిగా, బాధాకరంగా కూడా ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు, గవర్నమెంట్ కానీ శానిటైజర్ చేసి, విద్యా స్కూలు మేనేజ్మెంట్ కూడా శానిటైజర్ చేసి, కరోనా టెస్టులు చేసి, భౌతిక దూరం పాటించి, విద్యాశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన నిర్ణయం తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పేరెంట్స్, తల్లిదండ్రులుగా మాకు ఉండటం. ఫస్ట్ నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కానుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ అనుదీప్. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణం అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. పాఠశాలల్లో రోజు శానిటైజ్ చేయడంతో పాటు తరగతి గదిలో విద్యార్థుల పరిస్థితిని టీచర్లు ఎప్పటికప్పుడు గమనించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.